పక్షులకు నేను కావాలని ఆహారాన్ని ఇవ్వను, నాకు పక్షులు కావాలి కాబట్టే వాటికి ఆహారాన్ని అందిస్తున్నాను అన్న ఖాదీ హాటన్ మాటలను అక్షరాలా నిజం చేస్తున్నాడు ఖమ్మం నగరానికి చెందిన జక్కుల లక్ష్మయ్య. ఒకట రెండ నిత్యం వందలాది పక్షులకు సరిపడా ఆహారాన్ని అందిస్తూ పక్షి ప్రేమికులుగా మారిన జక్కుల లక్ష్మయ్య కుటుంబంపై ఖమ్మం టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, కిల్ల కిల్ల నగవుల వల్లపుల్లు చిలికిన ఓ మైనా మైనా, మిల్ల మిల్ల మెరిసిన తార నిన్నుల విడిన సితార, మిల్ల మిల్ల మెరిసిన తార నిన్నుల విడిన సితార. పక్షులను చూస్తూ రోజులకు రోజులు గడిపేయచ్చు, ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడంత సీన్ లేదు. మనకు పక్షులు ఏమైనా కనిపిస్తున్నాయంటే మనం వాటిని చూసేందుకు కొంత టైం వెచ్చిస్తున్నామంటే అది డిస్కవరీ, నేషనల్ జియోగ్రఫీ, యానిమల్ ప్లానెట్ లాంటి టీవీ ఛానల్లోనే. కానీ ఇప్పటికీ ఇలాంటి బర్డ్ లవర్స్ ఉన్నారు. చెట్టు మీద నుంచో చెరువు గట్టు మీద నుంచో వదల మాటనో బైనొక్కలలోంచో నక్కి నక్కి ఓ అరుదైన పక్షిని చూడటం, వాటి కోసం గంటలు రోజులు ఎదురు చూడటం చాలామందికి అలవాటు. అదో సాహసకృత్యం కూడా. సృష్టిలో ప్రకృతి ఎంత అందమైనదో ఆ ప్రకృతిలోని చెట్లు, కొండలు, లోయలు, పక్షులు, జంతువులు అన్నీ ప్రత్యేకమైనవే. విధానంలో పలు మార్పులు చకచకా జరిగిపోతున్నాయి. దీనికి అనుగుణంగా తన సౌకర్యాలు పెంచుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలోనే నగరీకరణ పెరిగిపోతుంది. ఇంట్లోని ప్రతి వస్తువు ఎలక్ట్రానికమయమైపోతుంది. దీంతో శబ్ద వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. సెల్ టీవీల కోసం ఏర్పాటు చేస్తున్న టవర్లు రేడియేషన్ను పెంచుతున్నాయి. దీంతో పక్షి జాతి క్రమంగా అంతరించిపోతుంది. ఈ క్రమంలోనే పక్షులను ప్రేమించేవారు లేకపోలేదు, తమతో పాటే పక్షులను పోషిస్తున్నారు. వాటికి ఏమాత్రం హాని చేయకుండా నిత్యం త్రాగునీటితో పాటు వాటికి సరిపడా ఆహారాన్ని సమకూరుస్తున్నారు. ఇది వేసవికాలానికి మాత్రమే పరిమితం కాకుండా ఏడాది పొడవునా కొనసాగిస్తున్నారు. ఈ దృశ్యాలను చూడాలనిపిస్తుంది కదూ, మరెందుకు ఆలస్యం? అక్కడికే వెళ్దాం పదండి. ఖమ్మం నగరం జెండాల సెంటర్లోని జక్కుల లక్ష్మయ్య ఇంటికి వెళ్దాం, నడవండి. పావురాలు, అదిగో పిచ్చుకలు, ఇదిగిదిగో ఊర పిచ్చుకలు, అదిగో ఆకాశంలో కాకులు తిరుగుతున్నాయి, కిందకు రానే వస్తున్నాయి. అదేంటి, పావురాలు అక్కడే ఆగిపోయాయి? ఓ, అక్కడ మనుషులు ఉన్నారని బెదిరిపోతున్నాయా? అవును కావచ్చు. ఇగో గోరింకలు ఇటే వస్తున్నాయి. అరే రే, రామాయణంలోని ఉడతలాగుందే. కావచ్చు. అదేంటి, గ్రామసింహం ఎక్కడ పొంచి ఉంది? పక్షులను వేటాడేందుకు వచ్చిందేమో మరి. అలాగైతే మీరు పప్పులో కాలేసినట్లేనండో, ఇక్కడికి వచ్చే పక్షులకు కాపలా ఉంటుంది. అది పక్షులను పిచ్చుకలను వేటాడేందుకు వచ్చే పిల్లుల పని పడుతుంది కూడా. వీళ్ళెవరు? వీళ్ళకి ఇక్కడేం పని? అరే అలా అంటే ఎలా, వీళ్ళే కదా ఈ పక్షి రాజాలను సంరక్షించేది. ఏంటి అంతా శుభ్రం చేస్తున్నారు? ఓ, పక్షులు వచ్చే వేళ అయింది, వాటి కోసమే అనుకుంటా. అరే నీళ్ళు కూడా పెడుతున్నారే కదా, నీటి తొట్టిలను శుభ్రం చేస్తున్నారు. ఆ తర్వాత బియ్యము, రాగులు, సజ్జలు, జొన్నలు, ఇలా ఒకటేమిటి, పక్షులకు కావలసిన అన్ని రకాల విత్తనాలు, గింజలు సిద్ధం చేస్తున్నారే. అరే ఇదేంటి, అన్నం పెడుతున్నారు? అవును మరి, కొన్ని పక్షులు అన్నం మాత్రమే తింటున్నాయి. అయ్యే బాబురే, ఇదేంటి, టిఫిన్లు కూడా తెచ్చుకున్నారా? బహుశా వీటి సంరక్షణ కోసం అనుకుంటా. అరే రే, టిఫిన్లు కూడా పక్షులకే పెడుతున్నారుగా. అమ్మో, పక్షులు కూడా టిఫిన్లు చేసి మరీ పెడుతున్నారే. ఉడకబెట్టిన కోడిగుడ్లు ఇది కూడా పక్షులకేనా? అశ్విని, రాము. ఓ, వాళ్ళ ఇంట్లో ఎవరినో పిలుస్తున్నారనుకుంటా. ఇదేంటి, ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు, ఎవరు రారేంటి? అశ్విని, రాము. ఓ, వాళ్ళ ఇంట్లో ఎవరినో పిలుస్తున్నారనుకుంటా. ఎన్నిసార్లు పిలిచినా ఎవరు రారేమి? అరే ఇవేంటి, ఓ తావేళ్ళు కదా, మనుషులను పిలిస్తే ఇవి వస్తున్నాయేంటి? పక్షులకు, జలాచరాలకు సైతం ఆహారం పెట్టి ప్రేమగా పెంచుతున్నారు. వీన్ని మనం ఆదర్శంగా తీసుకుందామా? మనకు చేతనైనంత సహాయం పక్షులకు చేద్దామా? మరెందుకు ఆలస్యం? పక్షిజాతి అంతరించిపోతూ ఉంది. ఈ ఎండల తీవ్రతకి అట్నే సెల్ టవర్స్ వల్ల ఈ పక్షిజాతి అంతా కూడా అంతరించిపోతూ ఉంది. మాకే మా ఇంటికి వచ్చేటువంటి రెండు మూడు పక్షుల్ని చూసి ఒక దశాబ్ద కాలం నుంచి వీటన్నిటి కోసం మన జొన్నలు, సద్దలు, రాగులు, బియ్యం కలిపి అయ్యో 10 కిలోలు, అయ్యో 10 కిలోలు కలిపి
రెగ్యులర్ పొద్దున్నే వేస్తాం, అట్నే పెరుగన్నం కూడా పెడతాం కాకుల కోసం. అవి తాగటం కోసం నీళ్ళని టబ్బులో పెట్టడం బాగా అలవాటైపోయింది మా దంపతులు ఇద్దరికి కూడా ఈ 10 సంవత్సరాల నుంచి. ఎందుకంటే ఎండల తీవ్రతకి వెనకట్లాగా బావులు లేవు, చెరువులు లేవు, ఎక్కడ నీళ్ళు దొరకని పరిస్థితి, ఏం అడిగే పరిస్థితి వాటికి నోరుండదు కాబట్టి మనం అందరం కూడా డాబాలపైన చిన్న చిన్న టబ్బులలో నీళ్లు పెడితే కనుక పక్షి జాతి అంతరించిపోకుండా ఉండడానికి అవకాశం ఉంది. మేము దశాబ్ద కాలం నుంచి పని చేస్తూ ఉన్నాం. మా ఇంటికి పావురాలు, చిన్న ఊర బిసుకలు, అట్నే గోరింకలు, ఇంకా రకరకాల పిట్టలతో పాటు కాకులు కూడా పెద్ద ఎత్తున పావురాలు కాకులు పెద్ద ఎత్తున వస్తాయి. మిగతా అన్నీ కొద్ది కొద్దిగా వస్తూ ఉన్నాయి. అవి రోజు వచ్చి మేము పెట్టినటువంటి ఆహారాన్ని తిని ఆ నీళ్ళు తాగి ఆ టబ్బుల్నే స్నానాలు కూడా చేస్తూ ఉంటాయి. అందుకనే నేను తరచూ చెప్తూ ఉంటా, ఈ పక్షి జాతి అంతరించిపోతుంది కాబట్టి ఈ అంతరించిపోతున్నటువంటి పక్షి జాతిని కాపాడాలంటే ప్రతి ఒక్కళ్ళ మనం కూడా కనీసానికి ఆ టబ్బులలో డాబాలపైన నీళ్లు పెట్టగలిగితే ఆ జాతి అంతరించిపోకుండా ఉంటుంది. సో అందరినీ కూడా ఇట్లా పక్షి జాతి అంతరించిపోకుండా ఈ ఎండాకాలం, ఎందుకంటే మనుషులమే మాడిపోతున్నాం, నీళ్ళు దొరకని పరిస్థితి ఉన్నది. ఈ జాతి అంతరించిపోతుంది కాబట్టి కాస్త మనం కొంచెం టబ్బులలో డాబాలపై నీళ్ళు పెట్టగలిగితే కనుక ఆ జాతిని కాపాడిన వాళ్ళం అయితే అది ఎంతో పుణ్యం కూడా. అది వంశం పారంపర్యంగా ప్రతి కుటుంబానికి వంశం పారంపర్యంగా అది మేలు చేస్తుంది కాబట్టి కాస్త సో అందరినీ కూడా ఈ డాబాలపైన కాస్త టబ్బులలో నీళ్ళు పెట్టమని చెప్పి శుభ్రం చేసి గిన్నెలు టబ్బులో నీళ్లు పోసి గింజలు వేస్తారు. రోజు కోడిగుడ్లు పెడతారు, కాకులకి బిస్కెట్లు పెడతాము, పెరుగన్నం పెడతాము. మా వారు లేనప్పుడు అవన్నీ నేనే చేస్తా, శుభ్రంగా ఊడ్చి టబ్బులో నీళ్లు పోసి కాకులకి అన్నం పెట్టి గుడ్లు పెడతా పైన. కాకులు అసలు అన్నీ అంతరించిపోతున్నాయి కదా, పక్షులు డాబా మీద మంచిగా తిని మంచిగా వాటికి నీళ్ళు ఉండట్లేవు. ఇక్కడ చనిపోతుంటే చూసాము, 2-3 కాకులను కూడా బతికిచ్చాము. అందువల్ల మాకు అట్లా పెట్టాలనిపించింది, మనసుకి పెడుతున్నామండి. అందరూ కూడా అట్లా పెడితే మంచిగా ఉంటుందండి, అవి మంచిగా జాతి అంతరించిపోకుండా ఉంటాయి. పక్కన రోజు చూస్తున్నామండి, పావురాలు బాగా వస్తున్నాయి, రోజు వేస్తున్నారు. మా బాబు అన్నం తినడానికి కూడా పావురాలు చూసుకునే తింటారండి, ఆడుకుంటూ బాగా తింటారు. పావురాలు కూడా చాలా వస్తాయండి. ఎండాకాలం వాటర్ కానీ బాగానే వస్తున్నారు అంకులు, చాలా వస్తాయండి పావురాలు. మా బాబు ఇంతకుముందు అసలు అన్నం తినకపోయేదండి, పైకి వస్తే పావురాలు చూసుకుంటా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా తినేటోడండి. అట్లనే పావురాలు కూడా బాగానే వస్తున్నాయండి, బాగా ఎంజాయ్ చేసుకుంటా తింటున్నాడు. రోజు వస్తే చూస్తూనే ఉంటామండి, మేము పైనే ఉంటాం, పైన చూసుకుంటా తింటాడండి మా బాబు. మాకు చాలా సంతోషంగా ఉందండి ఆ పావురాలు చూసుకుంటా. ఈరోజు ఈ పక్షుల్ని అన్నిటినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుందండి. ఈ రోజుల్లో అసలు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ కనిపించట్లేదు, ఇంటర్నెట్లో, బుక్స్లో, టీవీలో చూడడమే అవుతుంది. కానీ ఇలా లైవ్లో చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము. అవి రోజు వస్తుంటే హ్యాపీ, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎండాకాలం కదా, మంచిగా వాటర్, ఫుడ్ అన్నీ ఇస్తుంటే మా పక్కింటి వాళ్ళు అలా ఇస్తుంటే బాగా అనిపిస్తుంది. చాలా మంచి వాళ్ళు వాళ్ళు. అందరూ కూడా ఇలానే చేస్తే కొంచెం అవి ఆ జాతి అంతరించకుండా ఉంటుంది. పేరు హనుమక్క అండి, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మీరందరూ బోట్స్కి ఫుడ్ పెడితే బాగుంటుంది, మా బోట్స్ అన్నీ చనిపోతున్నాయి ఎండకి, అందుకనే అందరూ నీళ్ళు బోట్స్ పెట్టాలి. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు పెడుతున్నారు రోజు, మాలాగా మీరు కూడా పెడితే బాగుంటుంది. వాటిని రక్షించండి, పెట్టండి, డాబా మీద ఫుడ్ కూడా పెట్టండి. తమ స్వార్థం చూసుకుంటే మన గతి ఎంత వారి కొంచెం పంచవ.